రావాలన్నా మళ్ళీ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా కూడా మళ్ళీ రావడం కష్టం అవుతుంది. ఎంపీ గారి ఉంటే వారికి అదేవిధంగా మినిస్టర్ గారికి మన అప్గ్రేడ్ అయిన తర్వాత దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 60 కోట్లు పనులు మొదలయ్యాయి. సమయం కాకుండా ఎప్పుడు ఫ్రెండ్స్ టూ మంత్ అగ్రిమెంట్ లో మనకి వర్క్ అంతా కూడా 60 కోట్ల రూపాయలతో ఏమి ప్రపోజల్ పెట్టారు? హాస్టల్స్ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన ప్రపోజల్ నాలుగు కాలేజీలు చెప్పండి. కాలేజ్ స్టేట్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ స్టార్ట్ అయింది. జిల్లాకి వస్తామన్నా డెప్యుటేషన్ మీద వస్తామన్నాను కొద్దిగా కన్సిడర్ చేయండి. ఇవి ఈ జిల్లాకి కేవలం రావు, కనీసం వస్తామన్నప్పుడు నేను మిస్ మ్యాచ్ అయిపోతాను అడ్డేస్తే అవి కూడా నేను ఎందుకు బాధపడతాను అంటే ఎవరో ఒకరు వస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఉంటాడు ఉంటారు కదా. నేను హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, శ్రీకాకుళం లాంటి అనంతపురం లాంటి ఈ జిల్లాకి వెళ్తామంటే ఎవరు వస్తామన్నా ఏదో ఒక రిలాక్సేషన్ ఇవ్వాలంట. ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ అవసరమైతే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ కూడా ఆగస్టులో మేము ప్రభుత్వం తరఫున టెండర్స్కి వెళ్ళబోతా ఉన్నాం. టెండర్స్కి వెళ్ళబోయే ముందే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇచ్చినటువంటి 16 మెడికల్ కాలేజీ 13 జిల్లాల్లోనూ కూడా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశిస్తే ఈరోజు మీ దగ్గరికి వచ్చింది 7వ జిల్లాగా ఈరోజు మీ జిల్లాకి రావడం జరిగింది. ఈ జిల్లాలో తయారు చేసుకుని లైఫ్ ఎస్టిమేట్ ముందు ఇమీడియట్గా నాకు పంపిస్తే అవి 4-7 ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేయడానికి కొంచెం మనకి ఫీల్ అవుతుంది. ఇది కాకుండా అడిషనల్ ఏదన్నా నర్సింగ్ కాలేజీకి సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మన ప్రోగ్రాంలో నర్సింగ్ కాలేజీ కూడా టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కాలేజీకు విమ్స్కి సంబంధించిన కాలేజీకు హాస్పిటల్కు ఇంకా అడిషనల్గా ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఈ స్టాఫ్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంకా ఏదైతే అడిషనల్గా 4-7 ప్రోగ్రామ్లో ఏదైతే ఇంకా మనకు అవసరం ఉందో అవన్నీ కూడా ముందు ప్రపోజల్స్ లైన్ ఎస్టిమేట్ తయారు చేసి 3-4 రోజుల్లో నాకు పంపిస్తే, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న 4-7 ప్రోగ్రామ్లో స్టేట్ వైడ్ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజెస్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అన్నింటికీ కూడా ప్రపోజల్స్ వచ్చినాయి. కానీ ఇక్కడికి వచ్చిన ప్రపోజల్స్ కేవలం ఎంత ఎస్సీ గారు మన ఇప్పుడు ప్రాగ్రెస్లో ఉన్న బిల్డింగ్ ప్రపోజల్ కాకుండా అభిస్తున్నది కాకుండా అడిషనల్గా 4-7 ప్రోగ్రామ్లో గవర్నమెంట్కి మీరు ఎంత ప్రపోజల్ పంపించారు? పంపించారా లేదా? సార్ ఏం లేదు, పంపించినట్టు లేకపోతే ఇంకా డిస్కషన్ మీరు ఇంకా పంపించలేదు. అది సార్ దీనివల్ల మనం చాలా నష్టపోతాం, ఎందుకంటే 4-7 ప్రోగ్రాంలో మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మిగిలినటువంటి అవసరాలకు కానివ్వండి, ఎంత అవసరం ఉందో మీరు దానికి సంబంధించి ఎస్టిమేట్ తయారు చేసి ఇమ్మీడియట్గా పంపాలి. పంపిన తర్వాత ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి 60 కోట్లు పెండింగ్ ఉందండి సార్, ఇక్కడ ఒక్క బిల్ కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదంట. అందుకనే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయిందండి. ఈ బిల్డింగ్ మనకి ఇక్కడ ఎంత అవసరం అంటే 100 సీట్ల నుంచి 150 సీట్లకు పెంచిన తర్వాత 150 సీట్లకు సంబంధించిన ఈ క్లాసెస్ అన్నీ కూడా
वाटर सीटी संबंधी इंफ्रास्ट्रक्चर मेटीन अवतमी बिल कंप्लीटा की मन अडिशनल फंडिंग अवसर अवतो दाने प्रपोज पंपा अवसर उ दाने तरह 38 सीट ईडब्ल्यूएस को शांन अवल इंफ्रास्ट्रक्चर की संबंधी एस्टिमेशन आये दूर दाखिल संबंधी एस्टिमेशन तैयार मन इमीडियट पंपा दाने तरह इंका अडिशनल मन प्राप्त में नर्सिंग कॉलेज शांन क्लास जो इंफ्रास्ट्रक्चर ले दाखिल संबंधी शांन बिल कंस्ट्रक्षन 20% 30% जो आगे दाखिल संबंधी फंडिंग एंत अवसर अवतुदी फैकल्टी सर पूर्ति स्थाई फैकल्टी लेको वाल सर्वीस मैं उपयोग आ गैप्स दाखिल संबंधी डीटेल रिपोर्ट इवन पे प्रोग्रम राष्ट्र व्याप्त 16,000 रूपये तो मैं चपेटे कार्यक्रम श्रीकाकुम जिले की संबंधी संबंधी प्रपोजल इंक्लूड मुख्यमंत्री गारे बात चाहिए अवसर का रूम मूड रोज डीएमए गन अवर इकड़े रिक्वायरमेंट्स कॉलेज अलग हास्पिटल आ रिक्वायरमेंट्स अभी आये सारी एस्टिमेशन एला तैयारों सारी एसई गई डायरेक्शन दी।